క్రైస్తవ కోణం ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. క్రైస్తవ కోణం అనే కార్యక్రమం ద్వారా మీకున్న సందేహాలని గడిచిన ఎపిసోడ్స్ లో తీరాయని మేము అనుకుంటున్నాం. ఇంకా మరిన్ని సందేహాలు మీకు తీర్చడానికి మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు మన మధ్యలో జాన్ పాల్ గారు ఉన్నారు. నమస్తే అండి. అమ్మా నమస్తే. ప్రస్తుతం జరుగుతున్న సినారియోలో ఎంతో మంది వే ఆఫ్ మైండ్ ఎట్లా ఉందంటే క్రిస్టియానిటీ అనేది వేరే మతాలను డామినేట్ చేస్తుంది అంటున్నారు. దాని మీద మీ ఉద్దేశం అండి? క్రిస్టియానిటీ వేరే మతాలను డామినేట్ చేస్తుంది అంటే, క్రిస్టియానిటీ డామినేట్ చేసింది అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ క్రిస్టియానిటీ అణగద్రొక్కడము అనేది ఇక్కడ ఉద్దేశం కాదు. ఒక వాస్తవాన్ని లేదా దైవ ప్రత్యక్షతను ప్రజలకు అర్థం చేయడంలో సక్సెస్ అయింది అని చెప్పొచ్చు. అంటే సామాన్యమైన వ్యక్తులు కూడా దైవ ప్రత్యక్షతను క్రిస్టియానిటీ ద్వారా అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి వస్తుంది. అంటే ఇప్పుడు మిగతా మతాల ద్వారా దైవ ప్రత్యక్షత లేదంటారా? దైవ ప్రత్యక్షత అర్థమైతే దీన్ని ప్రజలు ఎక్కువగా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి వచ్చేది కాదు. ఆ మతాలు ఎప్పటి నుండో ఉన్న మతాలే కదా. దైవ ప్రత్యక్షత విషయంలో, దైవత్వాన్ని అర్థం చేసే విషయంలో విఫలమవడాన్ని బట్టి క్రైస్తవ్యం గుండా దైవత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. కాబట్టి మనసు పెట్టి క్రైస్తవ్యం గుండా దైవ ప్రత్యక్షతను అనుభవించడానికైనా అర్థం చేసుకోవడానికైనా చాలా ఈజీగా అవగాహన చేసుకునే అవకాశం అయితే దీనిలో ఉందమ్మా. అంటే జనరల్గా క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల ముందే వచ్చింది కదండి, అంతకు ముందు మరి ఈ ప్రత్యక్షత లేదా? ప్రత్యక్షత అనేది అప్పుడున్నటువంటి ప్రజలకు బైబిల్లో నుండి చూస్తే, ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆది కాండంలో దైవ ప్రత్యక్షత అనేది మనుషుల మధ్యలో ఒక విధంగా వెల్లడవడం మనం చూస్తాం. తర్వాత గ్రంథాల్లో క్రమక్రమంగా దైవ ప్రత్యక్షత ఆయా సమాజంలో ఆయా రీతులుగా ఆయా విధాలుగా వెల్లడి అవ్వకుండా ఏమి లేదు. కానీ యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి ప్రత్యక్షత అనేది ఇంకా మరింత ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ యేసుప్రభు ద్వారానే పరిచయం అయిందంటారా? ఖచ్చితంగా నేనైతే నమ్మేది అదే. దైవ ప్రత్యక్షతను, దైవత్వాన్ని ఎరగడానికి దేవుడు ఎలా ఉంటాడో తెలియనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కానివ్వండి, ఇదంతా కూడా క్రిస్టియానిటీ గుండా మాత్రమే జరుగుద్దని 100% నేనైతే నమ్ముతున్నాను. కనుక దీనితో అందరూ ఏకీభవించాలి అంటే ప్రపంచంలో ఏ ఒక్క విషయంతో అందరూ ఏకీభవించాలని రూల్ లేదు. కనుక యేసుక్రీస్తు ద్వారా దైవ ప్రత్యక్షత అనేదాన్ని చాలా క్లియర్గా నమ్మే అవకాశం ఉంది. నమ్మితే దానివల్ల ఖచ్చితంగా ప్రతి మనిషి దైవ ప్రత్యక్షతను పొందుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మోక్షం అనే అంశానికి వస్తే మనం యేసుప్రభు ద్వారానే మోక్షం అంటారా? మోక్షము అనేది ఏంటి? దేవుడు ఉండేటువంటి ఒక స్థలం, లేదంటే దేవుడు ఆయన ప్రజల కొరకు ఏర్పరిచిన స్థలం అనుకుందాం. మరి అలాంటప్పుడు దేవుడు యేసుక్రీస్తు అన్నప్పుడు యేసుక్రీస్తు నమ్మితేనే కదా మోక్షం అనేది వచ్చేది. లేదా యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడిన రక్షణ ప్రణాళికలోనికి ఒక వ్యక్తి వెళ్ళడం ద్వారానే కదా మోక్షం వచ్చేది. కనుక నేనేదో చేస్తే మోక్షం వస్తుంది అని ఎవరైనా ఏదో ఒకటి అనుకోవచ్చు, కానీ దేవుడిచ్చినటువంటి ఆ వేలోకి రమ్మని చెప్పేది క్రిస్టియానిటీ. నువ్వు ఒక వ్యక్తిగా మోక్షం వెళ్ళాలి అంటే ఈ క్రిస్టియానిటీలో ఈ వేలో వెళితేనే, మళ్ళీ కేవలం చర్చికి వెళ్ళినందువల్ల మోక్షానికి వెళ్ళిపోతామని కూడా బైబిల్ చెప్పదు, క్రిస్టియానిటీ చెప్పదు. ఒకవేళ ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు, కానీ కేవలం ఈ వేలో నడిస్తేనే నువ్వు మోక్షంలో ఉంటావు అని స్పెసిఫిక్గా ఒక సిస్టమేటిక్గా చెప్పడం అనేది జరిగింది. ఆ వేని వదిలిపెట్టి ఏ రూట్లో వెళ్ళినా సరే మోక్షం వెళ్ళే అవకాశం లేదు. వారు విశ్వాసులు కావచ్చు, సేవకులు కావచ్చు, ఇందులో దేవుడికి మొహమాటలు ఏమి లేవు. ఆయన రూల్ అంటే రూల్ అంతే. ఈ వేలో వెళ్తేనే మోక్షం అన్నారు కదా, ఆ వే గురించి మీ మాటల్లో మన వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆ వే అంటే అదే, దేవుడు యేసుక్రీస్తు ద్వారా తనను తాను ఈ భూమి మీద రివీల్ చేసుకున్నాడు. దేవుడు తన ప్రణాళికను యేసుక్రీస్తు ద్వారా ప్రజలకు అనుగ్రహించాడు. ఆ ప్రణాళికను నమ్మి ఆ ప్రణాళికలో నడవగలిగితే, మనసు మార్చుకోగలిగితే 100% మోక్షం చేరడం జరుగుతుంది. కాబట్టి ఆ వే ఏంటి అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి ఆ డివైన్స్ ప్లాన్లోకి ప్రజలు నమ్మడం, దాని చొప్పున మనసును మార్చుకోవడం, ఆ మార్చుకున్న మనసు చొప్పున స్థిరపరచుకోవడం, అది ఎప్పటి వరకు అంటే లాస్ట్ ఫైనల్ డే వరకు. మనసు మార్చుకోవడం అన్నారు కదా, మనసు మార్చుకోవడం అంటే ఏంటండి?
ఖచ్చితంగా ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. మనకు ఏదైనా ఒక విషయం కావాలి అనుకున్నప్పుడు వద్దనుకున్న విషయాన్ని ఖచ్చితంగా వదిలిపెట్టి కావాలనుకున్న విషయంలోకి మన మనసును తెచ్చుకోవడం. అలాగే ఈ ప్రపంచంలో సపోజ్ ఏదైనా కానీ మన పిల్లలు ఏదైనా వద్దు అనవసరమైన విషయాన్ని అడుగుతున్నారనుకోండి, వాళ్ళ మనసును మార్చడానికి ట్రై చేస్తాం. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ నా విషయంలో మనసు మార్చకపోతే వాళ్ళు లాస్ అవుతారు. వాళ్ళు అడగకూడదు అడిగారు అనే సంగతి వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు కాబట్టి. అలాగే సృష్టికర్త అయిన దేవునికి ఏ విషయంలో మనిషి తన మనసును మార్చుకోవాల్సిన అవసరం ఉందో దేవునికి మాత్రమే తెలుసు. మనిషికి అర్థం చేయడానికి సేవకులు ఉంచాడు, బోధకులు ఉంచాడు. కాబట్టి మనుషులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, దాని చొప్పున తమ మనసును మార్చుకోవాలి. కాబట్టి ఈ విషయం అనేది చాలా ప్రాక్టికల్గా మనసును సాధనం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనుషుల్లో ఉంది. కానీ నిర్లక్ష్యం చేస్తే దీనివల్ల పొందే ఫలితాలు అంటూ ఏముండవమ్మా. మనసు మార్చుకోవడంలో మానసికంగా మార్చుకోవడం ఉంది, అలాగే శారీరకంగా మన అలవాట్లు మార్చుకోవడం కూడా ఉంది కదండి. సో ఏది ఇంపార్టెంట్ అంటారు అంటే, మన అలవాట్లు మార్చుకోవడం అనేది అది కొంతవరకు ఏంటి అంటే మనకు మేలు చేయొచ్చాం. ఎందుకు అంటే మన మంచి ఆరోగ్యం కోసం మనం అలవాట్లు మార్చుకోవచ్చు. రెండు, మన జీవితంలో కొన్ని కొన్ని సమస్యలు తొలగిపోవడం కోసం కొన్ని కొన్ని మన అలవాట్లు మార్చుకోవచ్చు ఇలా ఈ లోకంలో. కానీ ఇక్కడ మన మనసు మార్పు టోటల్గా మనిషి పరలోకం చేరాలి లేకపోతే దేవుడి దగ్గర ఉండాలి, మరి చనిపోయిన తర్వాత భూమి మీద ఉండగానే దేవునితో సహవాసం చేయాలి, దాని కొరకు మనసు మార్చుకోవాలి. బయట వాళ్ళకి యేసుప్రభు ఒక మనిషి, ఎందుకంటే మనిషి పుట్టక పుట్టాడు, సో మనిషిలానే పనులన్నీ చేశాడు కాబట్టి యేసుప్రభు ఒక మనిషి బయట వాళ్ళకి. బట్ క్రిస్టియన్స్ ఎందుకు ఆయన దేవుడిగా పూజించాలి? ఓకే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఒక విషయాన్ని చూసినప్పుడు వారిదైన శైలి లేదంటే వారిదైనటువంటి కోణం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది. వారిదైన శైలిలో ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. అందరూ ఒకే విషయాన్ని ఒకే విధంగా ఆలోచించరు చూడండి. అవునండి, ఇది వాళ్ళ మైండ్ సెట్లను బట్టి ఉంటుంది. అంటే వాళ్ళు ఆ విషయాన్ని గురించి ఆలోచించే తీరును వాళ్ళు వ్యక్తం చేస్తున్నారన్నమాట. కనుక యేసుక్రీస్తు మన దేవుడు అని నమ్మి ఆరాధిస్తున్నాం, సేవిస్తున్నాం, నిత్య జీవం ఉందంటున్నాం, దాన్ని ఓవర్కమ్ చేయడానికి లేదంటే దాన్ని డామినేట్ చేయడానికి, యేసుక్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి, యేసుక్రీస్తు మీద ఒక నెగిటివ్ ప్రాపకం చేయడానికి, ఖచ్చితంగా యేసుక్రీస్తు మతాన్ని ఒక డిస్ట్రాయ్ చేయాలనేటువంటి తలంపులతో చెప్పాలి అనుకున్న కొన్ని పద్ధతులను తీసుకున్నప్పుడు నమ్మించడానికి ఏ ఏ పద్ధతులు ఎంచుకోవాలో వాటిలో ఒక భాగమే ఆయన ఒక జనరల్గా ఒక మనిషి అని చెప్పడం. కనుక ఇవి వాళ్ళ భావాల్లో నుండి కలిగినవి, అవి నిజాలని మనం ఎలా అనేది. ఓకే, యేసుక్రీస్తు దేవుడని మనం 100% మనం ఎందుకు నమ్మేది అంటే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత అనేది ఆయనలో చూస్తున్నాం. దేవుడు అదృశ్యుడు, ప్రపంచంలో ఆ అదృశ్యమైనటువంటి దైవత్వాన్ని రకరకాలుగా సేవించడము అనేది దేవునికి ఇష్టం లేక అందరూ ఉపయోగించే పదం దేవుడే, అందరూ ఉపయోగించే పదం దేవుడే. కానీ ఆ దేవుడు అనే పదాన్ని చేరుకోవడానికి వీళ్ళు వెళ్ళేటువంటి పద్ధతులను చూసినప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దేవునికే బాధ కలిగి దేవుడు తనను తాను మనుషులకు అర్థం చేసుకునే ఒక ప్రక్రియను యేసుక్రీస్తు ద్వారా తెలియజేయాలనుకున్నాడు, దాన్ని మనం నమ్ముతున్నాం. సో యేసుక్రీస్తు ఆయన దేవుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, నమ్మట్లేదా వాళ్ళ అభిప్రాయం అది, దాంతో మనం ఏకీభవించాలని రూల్ లేదు. వాళ్ళు మనతో ఏకీభవించట్లేదు కదా, కనుక మనం ఏకీభవించాలనేటువంటి రూల్ ఏముంది ఇందులో? ఓకే, అదమ్మా. అసలు వేరే రిలీజియన్స్ కి క్రిస్టియానిటీకి డిఫరెన్స్ ఏంటి? చాలా మతాలు ఉన్నాయి, ఆ మతంలోనే మనది ఒక మతమా? ఓకే, మతం అన్నా ఒక రకంగా చెప్పాలంటే మార్గం అన్నా దాదాపు ఆ సిమిలర్ పదాలు లాంటివే. అయితే ఈ యొక్క వేరే మతాలకి దీనికి ఉన్నటువంటి ఆ తేడా ఏంటి అంటే, ఒకటి మనుషులకు అవసరమైనటువంటి ఆ దైవ ప్రత్యక్షత అనేది మాత్రం దీనిలో ఈజీగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా మనం ఆ ప్రెజెన్స్ని ఫీల్ అవుతామండి? మన మనసును ప్రాక్టీస్ చేసుకోవడాన్ని బట్టి ఫీల్ అవుతాం. ఏ విధమైన ప్రాక్టీస్ చేయాలి? ఖచ్చితంగా అది ఇంతకుముందు మనం ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, ఆ ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా మనకు ఒక సిస్టమ్ పెట్టాడు బైబిల్, ఒక సిస్టమ్ ఇచ్చింది.
ఎవరమైనా ఆ సిస్టమ్ గుండా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా దాన్ని ఫీల్ అవుతాం, అంతే ఆ ప్రత్యక్షతను ఫీల్ అవుతాం. అలాగ అవ్వకపోతే మనకి ఈ బైబిల్ని ఫాలో అవడం ఎందుకు, మనకు ఇన్ని బోధలు ఎందుకు? కనుక ఇది ఆ సిస్టమ్ని అర్థం చేసుకోవడానికే. అంటే ఇప్పుడు క్రిస్టియానిటీ అంతా బైబిల్ని బేస్ చేసుకునే ఉందంటారా? మరి అలా లేకపోతే క్రిస్టియానిటీ కాదు అది. ఒకవేళ వాళ్ళు చెప్పేది రాంగ్ అయినా సరే, ఎందుకు అంటే బైబిల్ గురించి చెప్పేటప్పుడు ఒక్కోసారి వాళ్ళకి సరిగ్గా విషయం అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారనుకోండి, చెప్పేటప్పుడు ఫెయిల్ అవుతారు. చెప్పేటప్పుడు ఫెయిల్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా ప్రజలు అర్థం చేసుకునేటప్పుడు ఫెయిల్ అవుతారు. ఇవన్నీ ఒకదానికి చాలా రిలేటెడ్. సో అందుకనే బైబిల్ని అర్థం చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మనకి ఏవైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ బైబిల్ ద్వారానే తీర్చుకోవచ్చు అంటున్నారు. ఖచ్చితంగా బైబిల్ ద్వారా తీర్చుకోవడానికే బైబిల్ దేవుడిచ్చాడు. మనిషికి బైబిల్ ఉన్నది ఎందుకు అంటే అనవసరమైన వాటిని తొలగించి అవసరమైన వాటిని ఉంచడానికమ్మా. అనవసరమైన వాటిని ఈ బుర్రలోకి చాలా చేరిపోయిన ఈ ప్రపంచం చూసినప్పుడు, ఈ ప్రపంచంలో మనిషి బ్రతుకుతున్నప్పుడు ఏ తరానికి తగ్గట్టుగా ఆ తరానికి అనవసరమైనవి చేరిపోతాయి. ఆ అనవసరమైన వాటన్నిటిని ప్రక్కన పడేసి బయటికి డిలీట్ చేసి కాస్త అవసరమైన వాటన్నిటిని కూడా డౌన్లోడ్ చేయడం కోసం. బైబిల్ ఎప్పుడో ఓల్డ్ టైంలో రాశారు కదా, మరి ఇప్పుడు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో బైబిల్ని అనువదించారు? ఓ, అది దైవ ప్రత్యక్షతను వెల్లడి చేసే గ్రంథం. దైవ ప్రత్యక్షత అన్ని తరాలకు సరిపడినటువంటి ప్రత్యక్షత అది. అన్ని తరాలతో మాట్లాడగలిగినటువంటి క్యాపబిలిటీ దానిలో ఉంటుంది. ఒకవేళ ఈ తరానికి కాస్త తెలివి ఎక్కువై బైబిల్ని వక్రీకరించవచ్చు, తెలివి ఎక్కువైనందువల్ల బైబిల్లో ఉన్నటువంటి కంటెంట్ మారిపోదు. ఈ రోజున ఆ బైబిల్లో ఉన్నటువంటి పదాలని, బైబిల్లో ఉన్నటువంటి వర్సెస్ ఆ వచనాలని చూసి రకరకాలైనటువంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ ఇస్తున్నారు. ఇవి కొంతమందిని ప్రభావితం చేస్తున్నాయి. మనం ఏం చేయలేం, కానీ వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పేసి ఒరిజినాలిటీ మారిపోదు కదా. కాబట్టి ఏ ప్రత్యక్షత కలిగిన గ్రంథంగా ఉందో ఎప్పటికీ అదే గ్రంథంగా ఉంది, అర్థం చేసుకునే వాళ్ళకి అదే విధంగా పనిచేసే విధంగా ఉంది. అయితే బైబిల్నే మనం అనుసరించాలంటారు? 100% అనుసరించడంలో ఏ మాత్రం కూడా డౌట్ లేకుండా అనుసరించవచ్చు. కనుక క్రిస్టియన్స్ అయినటువంటి వాళ్ళు ఏంటంటే దీన్ని ఈ అనుసరించే ప్రక్రియలోకి వచ్చేటప్పటికే నచ్చిన వాటిని అనుసరిస్తున్నారు, నచ్చని వాటిని పక్కన పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు. దీని వలన ఏంటంటే దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని వాళ్ళు మిస్ అవుతారంతే. ఒక ప్రొసీజర్ బైబిల్ చదువుకుండా దేవుడు ఉంచాడు, దాన్ని అర్థం చేసుకుని మనం చేస్తాం. చేసినప్పుడు దేవుడు ఇవ్వాలనుకున్న వాటిని ఇస్తాడు, మనం వాటిని మిస్ అయిపోతాం కదా. కానీ చాలామంది అనవసరంగా ఏంటంటే వాళ్ళకి నచ్చినవి చేస్తారు, నచ్చని ఏమో పక్కన పడేస్తారు. దానివల్ల చాలా లాస్ అయిపోతున్నారు అని చెప్పాలి. ఇప్పుడు మీరు అన్నట్టే చాలా లాస్ అయిపోతున్నారు అన్నారు కదా. ఓకే, మరి దేవుణ్ణి అన్ని విధాలుగా మనం ఆరాధిస్తున్నాము, అన్ని విధాలుగా ప్రార్థన చేస్తున్నాము, బట్ మనం అనుకున్న కార్యాలు ఎందుకు జరగవండి? ఓకే, అనుకున్న కార్యాలకి దేవుడు చెయ్యాలనుకున్న కార్యాలకి తేడా ఉంటుంది. మన కోసం మనం అనుకునే కార్యాలు అనేవి లోకాన్ని చూసి మనం నేర్చుకునేది. దేవుడు మనకి ఇవ్వాలనుకునేవి మన సృష్టికర్త మన అవసరతను ఎరిగి చేయాలనుకుంటుంది. ఈ డిఫరెన్స్ మనం గమనించాలి. మనం అనుకునే వాటిని దేవుడు ఎందుకు చేయట్లేదా రబ్బా అని చాలా మంది క్రైస్తవులు ఫీల్ అవ్వడం మనం చూస్తాం, చాలా మంది విశ్వాసులు ఫీల్ అవ్వడం మనం చూస్తాం. దేవుడు నేను అడిగిన వాటిని చేయట్లేదేంటి, చర్చికి వెళుతున్నాను కదా, క్రమంగా ప్రార్థన చేస్తున్నాను కదా, పాస్టర్ గారు చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నాను కదా, దశంభాగాలు ఇస్తున్నాను కదా, కానుకలు ఇస్తున్నాను కదా, అయినా దేవుడు ఎందుకు చేయట్లేదు అని చాలా మంది విశ్వాసులు ఫీల్ అవ్వడం నేను కూడా చూస్తూ ఉంటాను. కానీ నేను చెప్పేది ఒకటే, నేను అనుకున్నట్టు దేవుడు చేయాలనుకోవడం అనేది అది మన తప్పు ఆలోచన. దేవుడు అనుకున్నట్టుగా చేస్తాడు, దాన్ని ఎలా పొందుకోవాలనేది మనం ఆలోచించాలి. దేవుడు ఏం చేయాలనుకున్నాడు నాకు, వాటిని నేను ఎలా పొందుకోవాలి? దేవుడు నాకేమి ఇవ్వాలనుకున్నాడు, వాటిని నేను ఎలా పొందుకోవాలి? దేవుడు నా జీవితానికి ఏం చేయడానికి ఉద్దేశించి ఈ సిస్టమ్స్ అన్నీ ఏర్పాటు చేశాడు, నేను వాటిని ఎలా పొందుకోవాలి? వీటిని మీద కాన్సన్ట్రేట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. బయట విన్న మాటలు ఏంటంటే క్రైస్తత్వంలో ఎక్కువ శ్రమలు కలుగుతాయని వింటున్నాం కదండి, అంటే అంత శ్రమలు కలిగినప్పుడు మనం దేవుళ్ళో ఎందుకు ఉండడం? అమ్మ, క్రైస్తవంలో శ్రమలు అంటే సమాజం అనేది ప్రతి విషయం గురించి కొన్ని సిస్టమ్స్ ఏర్పాటు చేసింది. ఈ సమాజం ఏర్పాటు చేసిన సిస్టమ్స్లో దానికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మనం కూడా హ్యాపీగా ఉండగలం, అంటే వాళ్ళతో పాటు కలిసిపోయి ఉంటే హ్యాపీగా ఉండగలం. బైబిల్ విషయం అనేది ఏంటంటే అదృశ్యమైన విషయాన్ని మనల్ని ఎంకరేజ్ చేస్తుంది.
దీని చొప్పున మనం నడిచినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఈ రెండింటికి మ్యాచ్ అవ్వదు. దీనివల్ల మనకు ఇబ్బందిగా ఉంటుంది, మన మనసుకి ఇబ్బందిగా ఉంటుంది, తర్వాత వాళ్ళతో మనం ఉండడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇవన్నీ ఇబ్బందిగా ఉంటాయి. కానీ కొంచెం జాగ్రత్తగా దేవుడి మీద డిపెండ్ అయ్యి దేవుని సహాయంతో మనం జాగ్రత్తగా మెలకువగా కనుక చేసుకోగలిగితే 100% శ్రమలు రావు అనేది కాదు, వచ్చినప్పటికీ ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళిపోగలం. ఎందుకంటే వస్తే ఎందుకు మ్యాచ్ అవ్వదు కాబట్టి. మనమేమో అదృశ్యమైన విషయం గురించి ఆలోచిస్తాం, వాళ్ళేమో బయట కనిపించే విషయాల గురించి ఆలోచిస్తారు. మరి వాళ్ళకి మనకు మ్యాచ్ ఎలా అవుద్ది, వాళ్ళకి మనకు ఎలా కలుస్తుంది? సో మనం మ్యాచ్ అవ్వాలని చూడకూడదు. అందుకనే విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడా అన్నాడు. మరి ఇలాంటప్పుడు బైబిల్ చాలా క్లియర్గా విషయం చెప్పినప్పుడు మ్యాచ్ అవ్వాలని చూడటం తప్పు కదా, శ్రమలు రాకూడదు అనుకోవడం తప్పు కదా. అంతే, మనం ఎంపిక చేసుకున్న ఒక మార్గాన్ని బట్టి దానికి తగ్గ కొన్ని విషయాలు అనేవి ఎదురవుతాయి, మన మనసుకు ఎదురవుతాయి, ఆటోమేటిక్గా జీవితానికి ఎదురవుతాయి. వాటిని జాగ్రత్తగా మెలకువగా ఎదుటి వారికి ఇబ్బంది లేకుండా, మనకి ఇబ్బంది లేకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఎలా మేనేజ్ చేసుకోవాలనేది మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రజెంట్ ఉన్న సినారియోలో మనల్ని క్రిస్టియన్స్గా గుర్తించడానికి ఎటువంటి జీవన శైలి మనం ఫాలో అవ్వాలండి? ఓకే, జీవన శైలి క్రిస్టియన్స్గా గుర్తించడానికి మనం ఒకవేళ బట్టల ద్వారా తెలియచేయాలి అనుకుంటే తెలియచేయచ్చు. ఎందుకంటే వైట్ అండ్ వైట్ వేసి, అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయండి. మనం శారీరకంగా మనం క్రిస్టియన్స్ అని చూపిస్తున్నామా, లేదా మానసికంగా మన అలవాట్ల ద్వారా వాళ్ళకి క్రిస్టియన్స్ అని ఆ ప్రేమను వాళ్ళకి పంచుతున్నామా, ఏది ముఖ్యమైనది? ఫస్ట్ వ్యక్తిగతంగా పర్సనల్ లైఫ్లో యేసుక్రీస్తు ద్వారా శిష్యులు నియమించినటువంటి సిస్టంలోకి మన మనసుని మార్చుకోవాలి, మన మనసును మార్చుకోవాలి. ఆ మారినటువంటి మనసును కాపాడుకోవడానికి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి జీవన శైలిని మనం మెయింటైన్ చేసుకోవాలి. మనం ఎందుకు అలా ఉంటున్నది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చెప్పగలగాలి. అంటే ఎదుటి వాళ్ళు ఫీల్ అయ్యే అవకాశం ఉంది, అప్పటి వరకు మనం ఎదుటి వాళ్ళతో చాలా క్లోజ్గా ఉంటాం. ఎదుటి వాళ్ళతో క్లోజ్గా ఉండి సడన్గా మనం విషయాన్ని అర్థం చేసుకోవడాన్ని బట్టి మారుతాం. అప్పుడు ఎదుటి వాళ్ళను మనం తృణీకరించకూడదు, కానీ ఎదుటి వాళ్ళకి విషయం చెప్పాలి. మనం ఎందుకు ఇలా ఉంటున్నాము అనేది ఎదుటి వ్యక్తికి అర్థమైపోవాలి, ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి. అలా అవ్వలేదు అంటే ఆ వ్యక్తి ఏదేదో ఊహించుకుంటాడు, ఈ క్రిస్టియన్స్ అందరూ ఇందే ఇలాగా. కానీ మనం క్లారిటీ ఇవ్వగలగాలి, మనం ఎందుకు ఇలా ఉన్నాం, దానివల్ల మనం ఉండడం వెనకాల రీజన్ ఏంటి, అప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే మన పూర్వపు విశ్వాసులు ఆ క్లారిటీ కనీసం ఇవ్వడానికి ట్రై చేసేవాళ్ళు. అబ్బే, ఈ రోజుల్లో అలాంటి ప్రయత్నాలు ఏం చేయట్లేదు. మన మనస్సుని ఖచ్చితంగా నేను దేవునిలో ఉండాలి, దేవుడు నియమించినటువంటి పద్ధతుల్లో నడుచుకోవాలి. ఆదివారం పూట కాసేపు చర్చికి వెళ్ళినప్పుడు తప్పదు కదా అని చెప్పేసి అది అక్కడ నటించడమే అవుతుంది. దాన్ని మనం ఉన్న వాస్తవం ఇంక అంతే కదా. మన రియాలిటీ అనేది మెయిన్, మన అనుదినము మనం ఎలా జీవిస్తున్నాం అనేదే. ఆదివారం అనేది ఎవరి కోసం ఏంటి? మనం ఎక్కడ ఏదైనా ఒక విషయం నేర్చుకుని వారమంతా జీవించడం కోసం కదా. ఆదివారం నేర్చుకున్న విషయాన్ని బట్టి మిగిలిన వారమంతా కూడా మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. మనం దాన్ని వదిలిపెట్టేసి ఏంటి, ఆదివారం నేను టెంపుల్కి వెళ్తున్నాను అనే భావనలో జస్ట్ వెళ్ళిపోయి అక్కడ లేని భక్తి భావాలని పాస్టర్ గారి ముందు చూపించేసి పాస్టర్ గారు కూడా ఓకే ఈ విశ్వాసి మంచిగా నాకు లోబడిపోతున్నాడని పాస్టర్ గారు ఫీల్ అయిపోయి ఎంతవరకు క్రిస్టియానిటీ కాదు అక్కడ. అంటే మీరు అనేది ఏంటంటే, ఇప్పుడు ఆదివారం మనం విని మనం తెలుసుకున్నది వారం మొత్తంలో మనం మన జీవన శైలిలో అనువదించుకోవాలంటారా? నేను మొదటి నుండి ఈ ఎపిసోడ్స్ మీరు గమనించినట్లయితే మనస్సును సాధన చేయించాలి లేకపోతే సాధన చేయాలి అనే విషయాన్ని అప్పుడప్పుడు మాట్లాడుతూ వచ్చా. అంటే ఏ విషయమైనా సరే ఒక సాధన చేయకపోతే ఆ విషయం అబ్బదు. ఒక విషయం, క్రొత్త విషయం ఎక్కాలి అంటే సాధన చేయాలి. ఈ మనసు కూడా ఈ ప్రపంచానికి అలవాటు పడిపోయిన మనసు, చెడును తొందరగా అలవరుచుకునే మనసు. చెప్పకపోయినా కానీ మనిషి చెడును ఈజీగా అలవాటు చేసేసుకుంటాడు, చెప్పకపోయినా కానీ చెడు కోసం త్వరగా పరిగెత్తుతాడు, ఎవరూ నేర్పించకపోయినా చెడును త్వరగా నేర్చుకుంటాడు. అలాంటి అలవాటు పడిన ఈ మనసుని ఒక కొత్త విషయానికి ఎక్కించాలి అంటే సాధన చేయాలి కదా. మరి అలాంటప్పుడు ఆదివారం ఒక విషయం, కొత్త విషయం నేర్చుకున్నప్పుడు వారమంతా సాధన చేయాలి కదా. అవునండి, ఆ సాధన చేయడము అనేది ఈ బిజీ లైఫ్లో ఎక్కడ కుదురుతుందండి అనే పరిస్థితి వచ్చింది ఈ రోజుల్లో.
కనుక ఇలాంటి బిజీ లైఫ్లో కూడా సాధన చేయాలి అనే మైండ్ సెట్ మనం ఉంచుకుంటేనే ఏదైనా మన ఆత్మను రక్షించుకునే ఒక ప్రక్రియలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది అమ్మా. లేదు అంటే ఈ లోకంలో ఏదో కొన్ని విషయాలు సాధించుకోవడం, సాటిస్ఫై అవడం, ఈ లోకంలో మన జీవితం ముగించడం అంతవరకే జరుగుతుంది అంతే. ఇప్పుడు క్రిస్టియానిటీ ప్రపంచమంతా ఇంత వేగవంతంగా వ్యాపించడానికి కారణాలు ఏంటంటారు? ఓకే, కారణాలు చాలా ఉన్నాయమ్మా. బయట వాళ్ళకి అర్థం చేసుకున్న వాళ్ళకి క్రిస్టియానిటీ అంటే ఒక నెగిటివ్ షేడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వీళ్ళందరూ క్రిస్టియానిటీని ప్రపంచం అంతా బోధించారు అనే భావాలతో ఉంటారు. కానీ వాస్తవం ఏంటి అని మనం చూస్తే అనేక మంది త్యాగాలు దీని వెనకాల ఉన్నాయనే విషయం గమనించట్లే. చాలామంది త్యాగాలు ఉన్నాయి, మామూలు త్యాగాలు కాదు, వాళ్ళ ప్రాణత్యాగాలు ఉన్నాయి. అవునండి. కుటుంబాలను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క జీవితాలను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆస్తులను త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకున్న సమస్తాన్ని త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ఈ త్యాగపూరితమైన వ్యక్తుల ద్వారా క్రిస్టియానిటీ అనేది ప్రపంచమంతా వెళ్ళగలిగింది. రెండవదిగా మనిషికి కావలసినటువంటి అవసరతను స్పెసిఫిక్గా క్రిస్టియానిటీ తెలియజేసి ఆ అవసరతను తీర్చుకునేటువంటి ఒక మార్గాన్ని కూడా క్రిస్టియానిటీ బోధించింది. అంటే మనిషి తన యొక్క అవసరత, భవిష్యత్ అవసరత ఏంటి అనేది క్రిస్టియానిటీ చాలా క్లారిటీగా చెప్పింది. ఇది నీ అవసరత, ఇది నీ భవిష్యత్ అవసరత, ఇది నువ్వు ఇలా లేకపోతే, నీ జీవితం ఇలా ఉంచుకోకపోతే నీ ఫ్యూచర్లో ఇలా ఉండబోతున్నావు అని ప్రపంచంలో ఎవరు చెబుతున్నారు? క్రిస్టియానిటీ చాలా క్లారిటీకి ఈ విషయాన్ని నొక్కి చెప్పింది. దాన్ని అర్థం చేసుకుని భయపడి అసలు నా భవిష్యత్తుని మంచిగా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు లైఫ్ని సెట్ చేసుకున్నారు, లేదు నా లైఫ్ నా ఇష్టం అనుకున్న వాళ్ళు ఎస్ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. క్రిస్టియానిటీ వ్యాప్తి చెందడానికి వాళ్ళ యొక్క భవిష్యత్తు యొక్క అవసరతను గుర్తింపజేసేటట్టు చేయటం, తర్వాత వచ్చేటప్పటికి గుర్తించిన తర్వాత అవసరతను తీర్చుకోవడం, తీర్చుకునే మార్గాన్ని డీటెయిల్ ఇవ్వడం, ఇది ఒక మంచి ప్రాసెస్ అన్నమాట. అందుకని చెప్పేసి క్రిస్టియానిటీ ప్రపంచం అంతా వెళ్ళింది. ఆ క్లారిటీ మిగిలిన చోట లేదు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళ క్లారిటీ లేదు. ఇప్పుడు క్రిస్టియానిటీ ఎంత బాగా ఇదైపోతుంది ఏంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళు ఎదుర్కొన్నారు. మనం కూడా ఏదో ఒకటి క్లారిటీ చెప్పాలి, లేదు అంటే మన మతాలు డ్యామేజ్ అయిపోతాయి, ఇలాంటి భావాలు వాళ్ళకు వచ్చినాయి. సో క్రిస్టియానిటీ అనేది మనిషికి కావలసిన అవసరతను తెలియజేసింది, ఆ అవసరతను ఎలా తీర్చుకోవాలో ఒక మార్గాన్ని చూపించింది, ఆ మార్గంలో నడవడానికి పైనుండి సహాయాన్ని కూడా ఇచ్చింది, దేవుని ఆత్మ సహాయాన్ని కూడా ఇచ్చింది. ఇంత పెద్ద ప్రొసీజర్ క్రిస్టియానిటీలో పెట్టుకుని మనుషులు ఆలోచించే కారణాలు కాదు, అదృశ్యంగా దేవుని యొక్క ఆత్మ కార్యం ఇందులో ఉంది అనే విషయం ప్రపంచం గుర్తించట్లేదు. గుర్తించిన వాళ్ళు కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం చేతగాట్ల. మరి అలాంటప్పుడు ఈ క్రిస్టియానిటీ అనేది ఒక సరైన వేలో ఎలా వెళ్ళదు? కనుక మనం జాగ్రత్తగా విషయాలను పరిశీలిస్తే క్రిస్టియానిటీ అనే దానిలో వెరీ గుడ్ కంటెంట్ ఉంది, మనిషికి అవసరమైంది ఉంది, మనిషి భవిష్యత్తుని క్షేమంగా ఎలా ఉంచుకోవాలో తెలియజేసే కంటెంట్ ఉంది. కనుక చాలా మంచి విషయాలు అనేవి మాట్లాడుకోవడానికి నిజంగా ప్రార్థనా ఛానల్ అనేది ఉపయోగపడిందనే చెప్పాలి. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకి వచ్చి మా వ్యూవర్స్కి ఉన్న ఎన్నో సందేహాన్ని మీరు తీర్చారు, దాన్ని బట్టి మీకు దేవుని బట్టి వందనాలండి. అమ్మా, ఇది దేవుని సంకల్పం అని నేను కూడా నమ్ముతూ ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సుదీర్ఘ అనుభవాన్ని కొన్ని జీవితాలకు మేలుకరంగా మార్చాలి అనే నా చిన్న ప్రయత్నంలో మీ సహకారాన్ని కూడా నా హృదయపూర్వక వందనాలమ్మా. కనుక రాబోయే ఎపిసోడ్స్లో మరిన్ని విషయాలు అనేక మంది నేర్చుకునేటట్టుగా ఖచ్చితంగా మనం ట్రై చేద్దాం, ఖచ్చితంగా ఆ విధంగా ప్రార్థన చేద్దాం. వ్యూవర్స్ కూడా అనేక మంది ప్రార్థనా పూర్వకంగా నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం సిద్ధపడితే బాగుంటుందని నేనైతే సలహా ఇస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రోగ్రామ్ చూశారు కదండి, మీలో ఇంకా ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉన్నాయా అయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి, మీ సందేహాలను మాతో పంచుకోండి. వచ్చే ఎపిసోడ్స్లో మీకున్న సందేహాలను తీర్చడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం.
ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది. ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కేరీ గెస్ట్ హౌస్ విజయనగర్ కాలనీ 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరూ రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు. ఎక్కడ నాకు దొరకదు ఎనలే.